తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంకు నూతనంగా నిర్మించబడుతున్న వార్షిక కళ్యాణ వేదికకు ఈరోజు కొలస స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదిక దాత అయినటువంటి సప్తగిరి హెచ్ఆర్సిఎస్ అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి, ఉమాదేవి దంపతుల చేతుల మీదుగా ప్రధాన అర్చకుడు కోటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ శాస్త్రోక్తంగా వేద పండితుల చేతుల మీదుగా వేద మంత్రోచ్చరణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, ఏసీ రమేష్ బాబు, విఆర్ఓ కొండలరావు, ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ స్వామి, వ్రత పురోహితులు నాగభట్ల కామేశ్వర శర్మ, బాలంకి పండు, కంపెల్ల మూర్తి, కళ్యాణ బ్రహ్మం, ముచ్చం నారాయణ, ఇంద్రగంటి సుధీర్, దత్తు శర్మ మరియు ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనార్జన ఆరణ్యాంద్రమాంద్రాగ్రామ సోమే అస్తు.